దృశ ద్విచిత్ర తల్పయోగ రాతికి హంసతూలిక తల్పానికి భుజంగ మౌక్తిక స్త్రయోగ పాముకి పూలదండకి గరిష్ట రత్న లోష్టయోగ రత్నానికి రాయికి సుకృద్ విపక్ష పక్షయోగ మంచి స్నేహితునికి బద్ధ శత్రువుకి తృణ అరవింద చక్షుషోగ గడ్డి పరకకి విష్ణుమూర్తికి కమలాక్షునికి సమప్రవృత్తి కా కదా. ఈ ఇన్నింటినీ సమానంగా చూడగలిగిన వాడు, భేదాన్ని చూడకుండా సమాన దృష్టి కలిగిన వాడెవడో వాడు శివుడు, వాడే దేవుడు, వాడే నువ్వు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి. అందుకని పరమేశ్వరుడు కోసం వెతుకుతుంటే పంది కనపడింది. నువ్వు పట్టుకుంటే, పరమేశ్వరుని పట్టుకోదలుచుకుంటే పంది ద్వారా కూడా పట్టుకోవచ్చు. ఇది సందేశం. ఆ పంది ఎలా కనపడింది? రెచ్చగొట్టేలా కనపడింది. ఎందుకంటే ఎవరికి భగవద్ దర్శనం కావాలన్నానండి? ఆ భగవద్ దర్శనం ఎలా పొందాలి? భగవద్గీతలో చెబుతాడు, స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. విశ్వమంతా వ్యాపించారు అంటున్నావు భగవంతుణ్ణి కృష్ణ, ఆయన్ని కొలిచే విధానం ఎలాగా? అంటే ఏం చేయకు, విశ్వమంతా వ్యాపించారంటే వెర్రివాడా, నీ బాణంలో ఆయన లేడా, నీ ధనుస్సులో ఆయన లేడా, నువ్వు కట్టుకున్న పంచెలో ఆయన లేడా, కండువాలు లేడు, దీంట్లో లేడయ్యా, ఎక్కడికో వెళ్ళి ఆరాధన చేద్దామంటే ఏమిటి? ఇవి దేవుడు కాదు, ఈ అందంలో దేవుడు లేడు, ఈ అంచులో ఇగో ఈ డిజైన్ అని బాగున్నా చూడు, దాన్ని భగవత్స్వరూపంగా చూడు. పంచే అంచు ఏమిటో, ఎప్పుడు ఎరుపంచే ఆకుపచ్చ ఉంచుంటే అనుకోక, ఎరుపంచు దేవుడే, ఆకుపచ్చ అంచు దేవుడే. ఇవాళ ఎరుపంచుకు సంతోషపడితే రేపు ఆకుపచ్చ అంచుతో ఇంకోటెవడో ఓ మంచి పెడతాడు కట్టుకు. అందుకని ఆకుపచ్చ అంచు కోసం భిక్షా పరేసుకుని బయలుదేరక, మట్టి అయిపోతాం. ఈ కోరికలు వద్దు, ఉన్నదాన్ని ఆనందించు, పరమేశ్వర స్వరూపంగా గుర్తించు. అది అందుకని పందిని పట్టుకున్నా చాలు, పరమేశ్వరుడు కనపడతాడు. అందుకే పంది ఎలా చేసింది, స్వకర్మణ, నీ వృత్తితోనే నువ్వు భగవంతుడిని ఆరాధించమన్నారు. ఈయన వృత్తి ఏమిటండి? వేట. అందుకని అతనిలో ఉండే వేటాడే గుణాన్ని పరమేశ్వరుడు పంది రూపంలో వచ్చి రెచ్చగొట్టాడు. పంది రూపంలోనే ఎందుకు వచ్చాడయ్యా? అది జన్మాంతర రహస్యం, త్వరలో విడదా. జవొప్పందన వింట నండి ధరుమన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన కాళ్ళ మధ్యలో దూరి వెళ్ళిపోయిందండి. పౌరుషం వస్తుంది వాడికి, వేటగాడికి. ఇప్పుడు నా కాళ్ళ మధ్యలోంచి ఒక పంది వెళితే నాకు పౌరుషం రాదు, నేను పండితుడిని, వేటగాడిని కాదు. మీరు అంటున్నారు కాబట్టి పండితుడు, లేదా నాకు నమ్మకం లేదు అంత. నాకు అనిపించదండి, అది నా పని కాదు. కానీ వేటగాడికా, నా కాళ్ళలోంచి వెళ్ళిపోతుందా? కానీ నాకెప్పుడు పౌరుషం వస్తుందండి? ఒక శ్లోకానికో పద్యానికో ఎవరైనా అర్థం అడిగితే నేను చెప్పలేకపోతే నాకు పౌరుషం వస్తుంది. శ్లోకం సంగతి తెలుసుకున్నాకే ఆనందంట. వేటగాడికి ఎప్పుడు పౌరుషం వస్తుంది? పంది సంగతి తెలుసుకున్నాక వాడు ఆనందంటాడు. అందుకే పరమేశ్వరుడు పంది రూపంలో వాడు రెచ్చగొట్టాడు, పద్య రూపంలో మనం రెచ్చగొడతాడు. పద్యము పంది కూడా పరమేశ్వరుడు, తెలుసుకోవలసిన విషయం అది. సందర్భం వచ్చింది కూడా చెబుతున్నాను. వేగంతో పరిగెడుతుంది అంట, తన వెంటనంటి ధరుమన్ దాన్ని వెంట చూశాడు, వెంటనే పరమేశ్వరుని వదిలేశాడు, పందిని పట్టుకున్నాడు. వాడి ఎక్కడ పోతావు, ఎక్కడ పోతావు, ఎక్కడ పోతావు, అగో మా వాళ్ళు అరుస్తున్నారు, కొడతా అని బాణం ఇలా పట్టుకుని ధనుసు పట్టుకుని చూస్తున్నాడు. అలాగ సంవర్ధిత శ్రాంతిని ఇతను పరిగెట్టినంత వేగంగా పంది పరిగెట్టలేకపోయిందండి. అది పరిగెట్టి పరిగెట్టి అరిసిపోయి ఉద్దవిడిన్ బారగలేని చందమున చెంతం చేరగా నిలిచి ఆ పొదల్లో దూరి, చెట్ల పక్కన దూరి, గుట్టల మించి దూకేసి, బోదులు దాటేసి దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. అది ఒక బారుగా పరిగెడితే వేటగాడు బాణం వేయడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే పరిగెట్టించి వేసేస్తాడు. ఈ ఎగిరే లేడినిను, ఎగిరే దూకే లేడిని, ఎగిరే పక్షిని చంపిన వాడికి ఇది పెద్ద విషయం కాదు, వేసేస్తాడు. కానీ అది అలా చేయట్లా, అది మొత్తం ప్రదక్షిణాలు చేస్తుంది. అది ఓసారి దక్షిణావర్తం, ఓసారి వామావర్తం, దాని ఇష్టం వచ్చిన తిరుగుతుంది. అటువంటి దాన్ని బాణం వేసి చంపడం కష్టం, ఎందుకంటే బాణం తిన్నగా పెడుతుంది కానీ వంకరగా వెళ్ళదుగా. ఇది ఇబ్బంది పందిని వేటాడటం. అందుకే మహారాజులు పందిని వేటాడుతూనే అలసిపోతారు, అప్పుడే దారి తప్పుతారు. సింహాన్ని వేటాడుతూ అలసిపోరు, ఎందుకంటే కాసేపటికి సింహం వారిని వేటాడుతుంది, గొడవలేదు. ఇంకా పంది అంటే అది చావదు, వీడు చంపదు, వచ్చిన గొడవ అది. అందుకని దాని వెనకాల పరిగెట్టాడు. అది అలిసిపోయింది, అలిసిపోయింది. కాసేపటికి అలా నిలబడింది, అమ్మ ఇప్పుడు వేసేద్దాం. ఏ విచారించిన దూటి దాటుకొని ఇప్పుడు దొరికింది రా, ఇలా చూస్తే మళ్ళీ దూకింది. ఇటు దొరకదు, ఉండదు, ఇదేమిటిది? ఏడిపించుకు తింటోంది. ఆ ఏడిపించుకు తిన్న కొద్దీ పట్టుదల పెరుగుతుంది మనిషికి. విజయం సాధించడం అంటే అదే. పని కానప్పుడు నీ పట్టుదల పెరగాలి. పోన్లే, కాలేదు కదా, వదిలేద్దాం అనుకుంటున్నావు అనమాటే నువ్వు విఫలమైపోతావు. ఎందుకు అవ్వదు, ఎందుకు అవ్వదు చూస్తాను, నా వల్ల ఎందుకు అవ్వదు అని సర్వశక్తియుక్తుల్ని దాని మీద ప్రయోగిస్తే అది అవుతుంది. అది కాకపోయినా ఈశ్వర దర్శనం అవుతుంది. పని తత్వం అంతా తెలుస్తుంది, ఏం పర్వాలేదు. అగ్రహారం పోతే పోయింది, కానీ యాక్ట్ అర్థమైందని అటు వెనకడకో బ్రాహ్మడు. ఉన్న అగ్రహారం పోయింది కోర్టులో,
కానీ 20 ఏళ్ళు తిరిగాడు కోర్టు చుట్టూ. అసలు యాక్ట్ అంటే ఏముంటో, చట్టం అంటే ఏముంటో, అందులో ఎన్ని ఉంటాయో, లొసుగులు ఏముంటాయో అర్థమైంది. అది పోన్లే, చట్టం అర్థమైందిగా, ఇంకోసారి జాగ్రత్త కాపాడుకుంటాం. ఇది తేడా. అందుకని ఆయన వెళ్ళాడు వెంట వెనకాల. అది బాణం వేద్దామని చూస్తే దూటి దాటుకొని దాటుకుపోయింది అది. అప్పుడే అప్పుడు చూడండి, ఇంతవరకు మూడు పాదాలు మామూలుగా రాశాడు. దూర్జుడి కవిత్వంలో ప్రత్యేకత నేను గతంలో కూడా మనం చేశాను. రెండు వాక్యాలు మామూలుగా రాస్తారండి లౌకికం, మూడోది ఖచ్చితంగా పారలౌకికం. ఈయన కవిత్వంలో అది ప్రత్యేకత అసలు. ఈ రెండు పంది వెళ్ళడం దూటడం దాటుకోవడం వ్యవహారాలు. మూడో పాయింట్ దగ్గరకు వచ్చరికి ఏమంటున్నాడయ్యా, అతన్న ఆశ ఆశలంద్రిప్పి పాశ విముక్తుండగు యోగి భావన. ఒక్కసారిగా పంది పరమహంస అయిపోయింది, తనని ఆశాశలలో తిప్పుతోంది. ఆశ ఆశ ఆశాశ ఏమిటి ఈ అత్వసంధిలో విశేషం అంటే, దొరుకుతుందిరే దొరుకుతుందిరే అనే ఆశ మీద ఆశ, చిన్ని చిన్ని ఆశ కాదు ఇది, పెద్ద పెద్ద ఆశ తిరుగుతున్నాడు. ఇక్కడ మరో అర్థం ఏంటండి, అసలు జీవితంలో మనం ఈ సంచారం చేయడానికి ఆశలే కారణం. కోరికలు లేనివాడు ఏం తిరుగుతాడు, ఎక్కడ తిరుగుతాడు? ఆశ అనేది విచిత్రమైన పాశం. ఆశానామ పనుష్యాణం కాచిద ఆశ్చర్య శృంఖల యయాబద్ధ ప్రధావంతి ముక్తాస్తిష్టంతి పంగువతు. ఆశ ఒక పాశంట, పాశం అంటే తాడు కదా, కానీ విచిత్రమైన పాశంట. వింత పాశము వింత పాశం అన్నాడు, వింత పాశం ఏమిటి అంటే, ఎవరైనా తాడుతో కట్టేస్తే వాళ్ళు ఒక చోట ఉంటారు, తాడు తీసేస్తే తిరుగుతారు, అంతే కదా బంధ విముక్తుడు. కానీ ఆశాపాశం ఎటువంటిది అంటే, దీని దుంపదగా ఆశాపాశం చేత బంధితుడైన వాడు దేశమంతా తిరుగుతాడు, ఆశలు తీర్చుకుంది. ఆ ఆశాపాశం నుంచి విముక్తుడైన వాడు ఒక మహర్షిలాగా, కంచి పరమాచార్యలాగా, రమణ మహర్షిలాగా, శృంగేరి భారతీ తీర్థస్వామిలాగా ఒక చోట కూర్చుని తీవ్రమైన జపం చేస్తాడు. ఆశలు లేవు వారికి, మహానుభావులు. ఇది తేడా. ఈ పంది ఇప్పుడు ఆశ పుట్టించింది, అందుకని ఆశ ఆశలంద్రిప్ప పాశ విముక్తుండగు యోగి భావన. వీణి తిప్పుతూ తాను మాత్రం పాశ విముక్తుడు, బంధాలు తీసేసిన యోగిలాగా తిరుగుతుందట. బంధాలు లేని యోగి తిరగడు నిజానికి, కూర్చుంటాడు తప్ప. కానీ ఈయన ఎందుకు తిరుగుతున్నాడు, ఈయన తిప్పాలి, ఈయన తీసుకెళ్లే చోటు తీసుకెళ్ళాలి కదా. అందుకు అలా వెళ్ళాడు. వెళ్ళగా 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 ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాక పంది మాయమైందండి. మళ్ళీ విచిత్రమైన కథ మలుపులు. ఎన్ని మలుపులు, ఇవన్నీ ఈశ్వరుని తలపులు. ఆ తలపులన్నీ మలుపులుగా మారుతున్నాయి. పంది మాయమైంది. అరే రే, మొన్నట్టుండి పోయిందర, పందిదర అని చూస్తున్నాడు. ఇంతట్లో ఆశ్చర్యకరంగా అక్కడ ఒక దృశ్యం. సంతోషంబున కంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత జంతు సుఖ మార్గ ప్రాపకాభంగ రుక్కాంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. సంతోషంబున కాంచె తిన్నడు. ఏమి దైవలీల, కళ్ళలోనేమో కనపడతాడా? కళ్ళలోంచి మెలకు తెచ్చుకుని శివుడేడి శివుడేడి అంటే పరమేశ్వరుడు పోయి పంది కనపడుతుందా? పందిని కొడదామని పెడుతుంటే మరి పంది మాయమే పరమేశ్వరుడు కనపడతాడు. ఏమిటిది, ఎన్ని తిప్పుతాడండి ఈ శివుడు అనే పెద్ద మనిషి మరి. నేరుగా చెప్పచ్చుగా, చెప్పేది ఏదో, నేను పరమేశ్వరుణ్ణి అని విజిటింగ్ కార్డు ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చుగా, చేసుకోడండి. అలా కనపడ్డు. ఎన్ని మారు వేషాలు, తారుమారు తక్రమారు ఆట ఆట ఆడుకుంటాడండి మనతో. అందుకే ఈ ఆటలో గెలవాలంటేనమ్మా ఆయన పాదాలే ఆశ్రయించాలి. ఇప్పుడు ఢిల్లీ మాస్టర్ ఆట ఆడిస్తారు సాయంత్రం పిల్లల్ని. ఇందులో కొంచెం వీక్ స్టూడెంట్ ఉంటే, బలహీనమైన వాడు, కాస్త ఆటలో నెగ్గలేడు వాడు. ఏమంటాడు ఢిల్లీ మాస్టర్ సార్, నేను ఎప్పుడు నగ్గట్లో సార్, నేను బక్కగా ఉన్నాను సార్, నేను పరిగెట్టలేను సార్ అంటే, రే నీకు ఎందుకు, నేను మార్కులు ఎత్తాను, నువ్వు మామూలుగా పరిగెత్తు, నేను చెప్తాను అని ఢిల్లీ మాస్టర్ని కాకపడితే ఆ ఆటలో మనమే నెగ్గినట్టుగా ఆయన ప్రకటించేస్తాడు. మాస్టర్ చెప్పింది ఫైనల్. మాట్లాడు కాలేజీలో అయితే కొంచెం గొడవ పెడతారు, హై స్కూల్లో మాట్లాడరుగా అంటే. ఢిల్లీ మాస్టర్ని పట్టుకుంటే ఆటలో మనం నెగ్గుతాం. సృష్టి అంతా ఆట, దానికి ఢిల్లీ మాస్టర్ భగవంతుడు. పట్టుకోండి, ఆయన పట్టుకుంటే నెగ్గుతాం, ఆయన్నే పట్టుకోబోతున్నాడు. అందుకని ఒక చెరువు, మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు నీడలో శివలింగం. ఆశ్చర్యం కదా, పరమేశ్వరుడు చూశాడు. ఇదివరకు స్వప్నంలో కనిపించాడు, ఇప్పుడు ప్రత్యక్షంగానే కనిపించాడు. కానీ రాతి ఆకారంలో, విగ్రహాకారం, భగవంతుడు మనిషి ఆకారంలో రాలేదు. భగవంతుడు ఆకారం ఏంటండి, మనిషి ఆకారంలో వస్తే నమ్ముతూ ఉంటారు. మనిషి కూడా ఒక ఆకారమని నువ్వు నమ్మితే రాయి కూడా ఒక ఆకారమే నమ్ము.
మనిషాకారంలో రావాలి అని కూడా ఒక అమాయకత్వమే. ఈ వచ్చిన రాయాకారాన్ని నువ్వు నమ్మట్లేదు. మనిషి ఆకారంలో రావాలి అంటే మనిషి అంటే ఏమైనా ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా? ఈ రాయి మనిషి ఆయనకు ఒకటే. అంటే ఉన్న ఆకారాన్ని ముందు నమ్మాలి. ఎటువంటి శివుణ్ణి చూశాడయ్యా? సంతోషం ఉనకంచి తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖమర్గ ప్రాపకాభంగరు కాంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. చూసింది శివలింగాన్ని, చూసింది తిన్నడే. కానీ దూర్జటి చూశాడు తిన్నగా ఊరుకోడుగా, తిన్నడైతే ఊరుకునేవాడే. దూర్జటి ఊరుకోడు, నేను కవి. ఆ శివలింగాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు. సమస్త వ్యాపక వేదాంత వ్యాపిత చిన్మయ వేదాంత స్థాపిత చిన్మయాంగము. సమస్తము వ్యాపించింది. ఏమిటి? అనంత వేదాంతం. వేదము వేదాంతము వేదాంత తత్వమే వ్యాపించింది. వేదాంత తత్వమే పరమాత్మ. యో వేదాదౌ స్వర ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. వేదముల ఆదియందు ఉన్నవాడు, వేదాంతమునందు చెప్పబడినవాడు ఈయనే అని చెప్పారు. అటువంటి వేదాంత స్థాపితమైనటువంటి తత్వాన్ని శివలింగం రూపంలో చూశాడు. ఆ పైన అవిద్యాధ్వంత సంక్రాంత సంతాన స్వంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపకాభంగరు కాంతాపాంగము. అవిద్య విద్య కానిది. ఏమిటి అవిద్య? పైగా ఇది చీకటిట. అవిద్యాధ్వాంతం, అవిద్య అనేది చీకటి. మళ్ళీ ఆ ధ్వాంతం ఏం చేసింది? సంతానం, పిల్లలు పెట్టింది. అవిద్యాధ్వాంత సంతానం, దాని చేత సంక్రాంత స్వాంతం. ఈ అవిద్య అనేది చీకటి, పిల్లల్ని పెట్టి అది మన మనస్సును ఆక్రమించింది. పాండురంగ మహత్యంలో పుండరీకుడి చేత ప్రార్థన చేయిస్తాడు తెనాలి రామకృష్ణుడు. పొదలుని పొక్కిటి పూవిక పువ్వు కాన్పు నగద పెనుమాయ పిల్లల పెట్టుటెల్లా. నీ పొక్కిలలోంచి శ్రీ మహావిష్ణుమూర్తి, నీ నాభిలోంచి కమలం పుట్టింది, ఆ కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, ఆయన వల్ల కదా ఈ సృష్టి అంతా. అందువల్ల పెనుమాయ పిల్లల్ని పెట్టింది నీ వల్లే కదయ్యా. మాయ పిల్లల్ని పెట్టిందిట, ఇక్కడ చీకటి పిల్లల్ని పెట్టింది అన్నాడు దూర్జటి. ఈయన తర్వాత పుట్టిన తెనాలి రామకృష్ణుడు మాయ పిల్లల్ని పెట్టింది అన్నాడు. చీకటి మాయ రెండు ఒకటే, వెలుగు భగవంతుడు రెండు ఒకటే. అవిద్య చీకటి, అది పిల్లల్ని పెట్టింది. పైగా పిల్లల్ని పెట్టకపోతే చంపేచ్చు. దోమలు గుడ్లు పెట్టే అంటారు. ఎక్కడైనా నీళ్లు నిలబడితే ముందు మున్సిపాలిటీ వారు వచ్చి దోమలు పెరగకుండా ఏదో మందు చల్లుతారు. ఏ ముందు నీళ్లు తీయొచ్చుగా అంటాం మనం, నీళ్లు తీసేలాగా గుడ్లు పెరుగుతాయి. అందుకని ముందు మందు కొట్టేసి నీళ్లు తీయడం కూడా ఒక రకంగా మంచిదే, పురుగు మందు కూడా. చీకటి పిల్లల్ని పెడితే, అజ్ఞానం పిల్లల్ని పెడితే ఇంకా ఎక్కువైపోతుంది. ధ్వాంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపక అభంగరు కాంతాభంగం. మన మనస్సుని ఈ చీకటి అజ్ఞానం ఆక్రమించింది. అది పోవాలంటే జ్ఞానసూర్యుడు రావాలి. అదే అభంగ రుక్. రుక్ అంటే కాంతి. రుక్కు రుక్కు రుక్ అని పాట పాడడం కాదు, రుక్ అంటే కాంతి, లైటింగ్. అభంగ రుక్ అంటే అడ్డులేని కాంతి. అడ్డులేని కాంతి ఎవరికి ఉందండి? సూర్యుడికి. మీరు దీపాల కాంతులు ఇవన్నీ అడ్డే చిన్న వేలు అడ్డం వస్తే ఆగిపోతుంది. కానీ సూర్యకాంతి నువ్వు అరచేతి అడ్డుపెట్టి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని కొంతమంది నినాదాలు చేస్తారు. నిజమే మరి, అరచేతిని అడ్డుపెట్టి ఆపుతావా? అరచేతి నీ కంటికి పెట్టుకుంటే నీ కంటి మీద పడదు, కానీ లోకం మీద పడుతూనే ఉంటుంది. అభంగ రుక్ అంటే అర్థం అది. అడ్డులేని సూర్యకాంతి లాంటి శివజ్ఞానము కావాలి. ఆ అడ్డులేని సూర్యకాంతియే ఈ శివలింగం. కాంత అపాంగము. ఇంతకీ ఈ అవిద్య ఏమిటి? ఈ చీకటి ఏమిటి? ఒక్క మాట దీని గురించి చెప్పుకోవాలంటే మనం మనకి బాగా తెలిసినటువంటి ఒక కథను చెప్పుకోవాలి. అందరికీ తెలుసు, నేను కథ మొదలు పెట్టగానే ఇదేనా మాకు తెలుసున్నదే అంటారు. అందరు విన్న కథే, తాతల నాటి కథ. మన పిల్లలకి మనం చెబుతున్నామన్నా మన తరుడు మనకు చెప్పారు. కానీ ఇందులో గొప్ప తత్వం ఉంది. అనగా ఓ రాజుగారు, రాజుగారికి ఏడుగురు కొడుకులు. అర్థమైపోయింది కథ. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు, ఏడు చేపలను తెచ్చారు, ఏడు చేపలను ఎండబెట్టారు. అందులో ఓ చేప ఎండల, ఆ రెండే ఓ చేప ఎండల. చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డి మీద అడ్డం వచ్చింది. గడ్డి మీద గడ్డి మీద ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యలేదు. ఆవు ఆవు ఎందుకు మెయ్యలేదు? గొలవాడ మేపలేదు. గొలవాడ గొలవాడ ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడిచావు? చీమ పుట్టింది. చీమ చీమ ఎందుకు పుట్టావు? నా బంగారు పొట్టలో వెలుబడితే పుట్టనా అన్న అయిపోయింది కథ. అయిపోయింది. ఇది ఎంతమంది తెలుసు అండి? కొన్ని కోట్ల మంది తెలుసు. భారతీయుడైన ప్రతిపాడు తెలుసు ఈ కథ. కనీసం ఆంధ్రులందరికీ తెలుసు. తెలుగులో ఉంది కదా, హిందీలో ఉందో లేదో నాకు తెలియదు. మరి మహత్తరమైన కథ అండి, సామాన్య కథ కాదు. దీన్ని మనం ఎలా వాడుతున్నామంటే ఎస్కేపిజం. ఎవడన్నా
కార్యాలయంలో ఒక బాధ్యత అప్పగిస్తే తప్పించుకున్నాడు అనుకో, ఏమయ్యా ఫలానా కంప్యూటర్ మీద డిటిపి తిమ్మనం తీసావా అంటే, లేదండి సార్ కంప్యూటర్ పనిచేయలేదండి అంటాడు. పనిచేయకపోతే బాగు చేయించకపోయావా? బాగు చేయించేవాడు లేడు సార్. వాళ్ళు లేడేమిటి, ఇంకోటి దగ్గరికి వెళ్ళకపోయావా? ఇవాడు ఆదివారం సార్. ఇవన్నీ వంకలు. ఈ వంకలు పెట్టిన వాడు ఏమంటామని, ఊరికే ఏడు చేపల కథ లాగా వంకలు పెట్టక అంటాం మనం. ఏడు చేపల కథ వంకలు పెట్టడానికే మనం ఉపయోగిస్తున్నాం, ఉపయోగించవచ్చు తప్పలేదు, కానీ దాని అసలు తత్వం అది కాదు. మీరు ఆలోచించండి, కథలో తత్వం తెలియాలంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, మన ఋషులు గొప్పవాళ్ళు కాదండి, కథ పెడతారు వీళ్ళ దుంపదేగ ఆ కథలో మిలిచి పెడతారు ఓ కిటుకు, అక్కడే ఉంటుంది ఆ మిలిచి. ఎక్కడ దొరికితే మనకు తప్పు ఉంటుంది కథలో, ఎక్కడో ఒక మిస్టేక్, ఒక తప్పు ఉంటుంది, ఆ తప్పు పట్టుకోండి. మీరు ఆలోచించండి, అనగానగా రాజుగారు బాగానే ఉంది, రాజుగారికి ఏడుగురు కొడుకులు అది బాగానే ఉంది, ఏడుగురే 70 మంది ఉంటారు దానికి ఉంది, ఏడుగురు వేటకెళ్ళారు అది బాగానే ఉంది, వేటకెళ్ళి చేపలు తెచ్చారు అదే మాట అండి. రాజు కొడుకులు వేటకెడితే చేపలు తెస్తారా, వాళ్ళ కర్మ గారిపోయిందా? ఎక్కడైనా ఏ పురాణ కథల్లోనైనా రాజుల కథల్లోనైనా రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం చూసామా? మనం ఎలా నమ్మేశాం ఈ కథని? ఊరు ప్రశ్నించిన వాళ్ళు లేడు ఇంతవరకు. రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం ఏంటండి? రాజు కొడుకులు వేటకెడితే మహారాజు సంతానం సింహాన్ని తెస్తారు, కొంచెం ధైర్యం తక్కువైతే పుల్లినైనా తెస్తారు, పోనీ ఒక లేడీనైనా తెస్తారు, లేకపోతే దారి తప్పి దాహం వేసి ముణ్యాశ్రమానికి వెళ్ళి ఒక లేడీనైనా తెస్తారు, కానీ చేపలు తేవడం ఏంటండి? చేపలు తెస్తారా? తెచ్చేశారు కథలో చెప్పారు మనం నమ్మేశాం ఇంతకాలం, ఆ చేప రెండు పెట్టారు అంటే కావాలనే కథా నిర్మాణంలో దోషం ఉంది. ఈ ఏడు చేపలు చేపలు కాదు, అక్కడ పట్టుకుంటే కథ అర్థం అవుతుంది మనకి. ఇందులో 6 ఎండై 1 ఎండల, ఓహో 6 ఒక వర్గం అన్నమాట, 7 వేరే వర్గం, అందువల్ల ఎండల. 6 వర్గాల్లోనూ అది ఉంటే ఎండదు, అన్ని సమాన వర్గమైనప్పుడు ఎండకుండా ఎలా ఉంటుందండి? అది వేరే వర్గం, అది అరిషడ్ వర్గం. ఆ ఎండిన 6 ఏమిటయ్యా? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఈ 6 చేపలు ఎండుతాయి మనలో ఉండేవి మనస్సులో, వీటిని పోగొట్టుకోవచ్చు. ఇది అంత తేలిక అండి? తేలికేం కాదు, కష్టమే, కానీ ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కామం పెరిగి మోహమైంది, క్రోధం పెరిగి మదమైంది, లోభం పెరిగి మాత్సర్యమైంది. అంటే ఉన్నవి కామక్రోధ లోభాలే, మోహమదమాత్సర్యాలు వాటి విస్తృత స్వరూపాలు. మనం పెరగనీయడం వల్ల పెరిగి, పెరగనీయకుండా ఉంటే శత్రువులు 3. నిజానికి ఈ 3 కూడా కాదు, ఇంకా తక్కువ. కామమే, ఆ కోరిక తీరకపోవడం వల్లే మనకు క్రోధం వచ్చింది. ఆ కోరిక నాకు మాత్రమే తీరాలి అనుకోవడమే లోభం. కాబట్టి కోరిక లేకపోతే క్రోధ లోభాలు లేవు. అంచేత మన శత్రువు ఒకటే కోరిక, కోరికలే శత్రువులను బుద్ధుడు కూడా చెప్పాడు. అంచేత మన శత్రువులు 6 అనుకుంటున్నాం, పొరపాటు ఒక్కటే. ఇప్పుడు చూడండి మనకు బలంగా అమ్మాయి ఒక్కళ్ళేట మనం జయించేయచ్చు, పర్వాలేదు. 6 గ్రహించారు కొంచెం కంగారుగా ఉంటాం. అది ఇది గ్రహిద్దాం, ఇది కూడా తేలికైన విషయం ఏం కాదు, కానీ గ్రహిద్దాం, జయించాలి, ప్రయత్నం చేయాలి కదా, వదిలేస్తే అలాగా. ఈ కామం కూడా ఎండుతుంది, ఏం పర్వాలేదు, పోతుంది. కానీ ఈ 6 ఆ కామానికి మూలమైంది ఉందే, అన్నిటికీ మూలం 6 మూలం కామం అయితే, కామానికి మూలం అండి మనస్సు. ఈ మనస్సు ఎండదు, మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలు. ఆ సంకల్పం, సంకల్పం అంటే మనస్సే, మనస్సు అంటే సంకల్పమే, సంకల్పించినప్పుడు మనస్సు లేనట్టు లెక్క. మనస్సు ఎండదు, ఎండని చేప 7 మనస్సు అండి. మరి అది ఏం చేయాలి? కథలోకి రండి. 7 చేప చేప ఎందుకంటలా గడిమడి అడ్డం వచ్చింది. మనస్సా మనస్సా, ఎందుకు ఎండలేదు, ఎందుకు నశించలేదు? అజ్ఞానం అడ్డం వచ్చింది. గడ్డిమటి అంటే అజ్ఞానానికి ప్రతీక. ఎందుకని మన మనస్సులో ఉండే అజ్ఞానం ఇక్కడ ఏమన్నా అవిద్య ద్వాంత సంతానం అన్నాడు ఏకంగాను. అవిద్య అజ్ఞానం చీకటి, అది పిల్లలను కూడా పెట్టేసింది అన్నాడు. అంటే మరి గడ్డి పరకైతే పర్వాలేదు, తీసేయచ్చు. గడ్డి మూపు అయితే మూసేయచ్చు, సాయం అడిగి. గడ్డి మేటైతే ఏం చేస్తావు, ఎక్కడి నుంచి మోస్తావు, ఎక్కడి నుంచి తీస్తావు? పైగా పిల్లలు పెట్టేసింది అది, గడ్డి పరకలు ఎలాగా మేటు. అంచేతనే అజ్ఞానం అనే గడ్డిమేట అడ్డం వచ్చింది. గడ్డిమేట అడ్డం వస్తే చేపండదు, అజ్ఞానం అడ్డం వస్తే మనస్సు పోదు. సరే మళ్ళీ కథలో కడదాం. గడ్డిమేట గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యల. అజ్ఞానమా అజ్ఞానమా ఎందుకు అలా ఉండిపోయావు? జ్ఞానం అనే ఆవు వచ్చి మెయ్యలేదు, అందుకని అజ్ఞానం ఇలా ఉండిపోయింది. అజ్ఞానం అనే గడ్డిమేటు, గడ్డిమేటు నశించాలంటే ఏం చేయాలండి? 100 వచ్చి మెయ్యాలి, మెస్తే గడ్డిమేటు తగ్గిపోతుంది. ఇంకో ఉపాయం ఉంది, సుఖమైంది. ఒక అగ్గిపొల గీస్తే మొత్తం పోతుంది. మళ్ళీ ఆవులు ఎందుకు, సావులు లేనిపోను కూడా. ఒక అగ్గిపొల, అదే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఇక్కడ ఆవుల గురించి చెప్పాడు. ఆవు జ్ఞానానికి ప్రత్యేక. మన సంస్కృతిలో గోవుని గోదేవత, గోమాత అంటాం మనం. ఆవు జ్ఞానానికి ప్రత్యేక. అంచేత 100 వచ్చి మేస్తే గడ్డిపోతుంది, గడ్డిమేడు తగ్గిపోతుంది. అజ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. అందుకే జ్ఞానం సూర్యుడు,
అజ్ఞానం చీకటి. అందుకే అవిద్య ధ్వాంతం అన్నాడు. ధ్వాంతం అంటే చీకటి. దాన్ని పోగొట్టేది అభంగరు కాంతాభాంగము. శివుడి కంటి చూపు సూర్యకాంతి లాంటిది అన్నాడు. అజ్ఞానం పోవాలంటే సూర్యుడు రావాలి, చీకటి పోవాలంటే సూర్యుడు రావాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చాక అజ్ఞానం పోతుంది, ఎందుకంటే సూర్యుడు వచ్చాక చీకటి పోతుంది, చీకటి పోయాక సూర్యుడు రావడం కాదు, సూర్యుడు వచ్చాక చీకటి పోతుంది. ఇప్పుడు చూడండి, అజ్ఞానం గడ్డిమేట గడ్డిమేట ఎందుకంటే వచ్చావు, ఆవు మెయ్యలేదు, ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు, గొల్లవాడు మేపలేదు. జ్ఞానమా జ్ఞానమా, నా బుర్రలో ఎందుకు ప్రవేశించలేదు, ఏ సద్గురువు నీకు జ్ఞానోపదేశం చేయలేదు, గొల్లవాడు మేపలేదు అంటే అర్థం అది. గొల్లవాడు అంటే సద్గురువు. గొల్లవాడు సద్గురువు ఎలా అవుతాడండి? ఇంకేదైనా పొలం పేరు చెప్పచ్చుక. గొల్లవాడే ఎందుకండి? కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు గొల్లవాడే, భగవద్గీత చెప్పింది ఆయనే. ఈ కథలో ఉన్న గొల్లవాడు కృష్ణుడే. కథలో ఉన్న తత్వం అది, మనం ఏదో గొల్లడం అనుకుంటాం. ఈ గొల్లవాడు మామూలు గొల్లవాడు కదా, నల్లవాడే గొల్ల పిల్లవాడే అని ఉందే ఆ గొల్లవాడే. అందుకని జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ లేదా అమ్మవారు నీ ఇంటికి వెళ్ళమన్నా మీ ఇంటికి రాలేదు, కృష్ణుడు నీ ఇంటికి రాలేదు, జగద్గురువు రాలేదు, ఏ గురువు నీకు ఉపదేశం చేయలేదు, అందువల్ల నీ అజ్ఞానం పోలేదు. సరే, గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదు, అమ్మ అన్నం పెట్టలేదు, సద్గురువా సద్గురువా నాకు ఎందుకు ఉపదేశం చేయలేదు, అమ్మవారు నీకు ఉపదేశం చేయమని నాకు చెప్పలేదు అంటే ఏ గురువులు కూడా భగవత్ సంకల్పం ఉంటే తప్ప మన ఇంటికి రారు, లేదా మనకు ఉపదేశం చేయరు. ఏడు మన ఇంటికి వచ్చి ఉపదేశం చేయడం వాళ్ళకేం పనండి? పనికెట్టుకుని అడిగి వస్తున్నాడు అంటే వాడు సరైన గురువు కాదు. లేదా ఒక గొప్ప గురువు కూడా సరే అడిగి వస్తాడు. ఇప్పుడు అమ్మవారి సంకల్పంతో ఆయన మనస్సులో అమ్మవారు ప్రవేశించి వాడి ఇంటికి వెళ్ళి వాడికి ఉపదేశం చేయంటే వస్తాడు. అందరు గురువులు అలా వస్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. నేను చెప్పగలిగేది కాదు కదా. అంచేత గురువు మన ఇంటికి రాలా, ఉపదేశం చేయాలా, చేయకపోతే పోలేదు. సరే, గొల్లవాడ అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే అమ్మ అమ్మ ఆది పరాశక్తి మా ఇంటికి రమ్మని గురువుకి ఎందుకు చెప్పలేదు, పిల్లవాడు ఏడిచాడు అంటే ఇంకో భక్తుడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు, వాడిని ముందు ఉపదేశం చేసి వాడికి ఈ గురువును వాళ్ళ ఇంటికి పంపుతా, నువ్వు బాగా ఏడిచిన్నాడు నీ ఇంటికి పంపుతా అంటే గురువు అప్పుడే వస్తారండి. మనకి తాపత్రయం తెగాలి, బాగా ఏడవాలి, బాబోయ్ నేను పడలేను నేను పడలేను నేను పడలేను, ఇగో తినడు చూడండి, ఇప్పుడు ఈయన శివుడి శివలింగం ఎందుకు కనపడింది, శివలింగం కనపడగానే పందిని మర్చిపోయాడైనా, కాబట్టి శివుడు దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా శివుడు కూడా దర్శనం ఇస్తాడు తర్వాత, ఎందుకంటే శివలింగాన్ని పట్టుకుని ఏడుస్తాడు, మరి అది తేడా. అంత తాపత్రయం ఉండాలి. పంది కనపడగానే పరమేశ్వరుని మర్చిపోతే పరమేశ్వరుడు కనపడ్డు, పందిని పట్టుకుని వచ్చాడు, పరమేశ్వరుడు కనపడగానే ఇప్పుడు పందిని మర్చిపోయాడు, ఇక పరమేశ్వరునే పట్టుకుంటాడు, ఇంకా ఇక అతని కథ మారిపోయింది. ఇంతకుముందు వేట పందుల మీద ఉన్నంత వరకు పరమేశ్వరుడు కనిపించిన పరమేశ్వరుడు మాయమయ్యాడు, ఇప్పుడు పరమేశ్వరుడి మీద దృష్టి పడ్డాక ఇక పందులు ఉండవు సందులు ఉండవు, పరమేశ్వరుడే ఉంటాడు. ఆ దృష్టి అలా మళ్ళాలి. అది పిల్లవాడు ఏడిచాడండి. సరే, అంటే ఇంకో పిల్లవాడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు, అందువల్ల ఆయన కరుణించేది మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ. షిర్డి సాయిబాబా ఒక తనకి 80 ఏళ్ళు సుమారుగా వయస్సు వచ్చిన తర్వాత ఒకరోజున తన భక్తుడు మహాల్సాపతిని పిలిచి, నేను పరమపదించి తలుచుకున్నానయ్యా, నేను వెళ్ళిపోతాను, ఇంకా నా అవతారం అయిపోయింది, కానీ 3 రోజుల్లో ఈ శరీరాన్ని కాపాడను, 3 రోజుల పాటు నేను తిరిగి వస్తే అది అలా ఉండని, నేను వస్తాను, లేకపోతే మాత్రం ఫలానా చోట దీన్ని అంత్యక్రియలు నిర్వర్తించమని చెప్పారు. బాబా గురుచరిత్రలో ఒక చోట ఉంటాడు. వెళ్ళాడు మహాల్సాపతి, బాధపడ్డాడు కానీ ఆశ్చర్యించాడు, మరి గురుగారు చెప్పినట్టు చేయాలి కదా, చేశాడు. ఆశ్చర్యకరంగా ఆనందదాయకంగా బాబా తిరిగి వచ్చాడు. 1883 ఆగస్టు 13 ప్రాంతాల్లో జరిగింది. ఇంకో చరిత్ర చెబుతాను, నేను 2 చరిత్రలు చూసుకుంటే తెలియదు సరిపోతుంది. తిరిగి వచ్చాడు మహాల్సాపతి, ఆనందించాడు, చాలా ఆనందంగా ఉంది బాబా నాకు, కానీ ఒక సందేహం, మీరు రానని చెప్పారు కదా ఎందుకు వచ్చారు, నాకు సందేహం తీర్చాడు, నాకు ఆనందంగానే ఉంది, మీరు రావడం నాకేం ఇబ్బంది కాదు అంటే చెప్పాడు, బెంగాల్లో ఒక భక్తుడు నాకంటే ఎక్కువ తాపత్రయపడుతున్నాడు రా, ఆయన అనుగ్రహించింది అమ్మవారు, నన్ను కొంతకాలం ఉండమంది ఇక్కడ. ఎవరా భక్తుడు? రామకృష్ణ పరమహంస. మీరు తేదీలు తిరగేసుకోండి, సరిగ్గా ఆ తేదీల్లోనే ఆయన పరమపదించారు. ఆయన ఈ లోకంలో ఉండేటువంటి బా వీటికి తాపత్రయాలకు తట్టుకోలేక, నాకు వద్దు నేను నీలో కలిసిపోతా అన్నాడు. ఆయన కలిపేసుకుంది అమ్మవారు, బాబా గారిని కొద్దికాలం ఆగమంది, ఎవరు లేకపోతే భారతదేశం ఏమైపోతుందా, నువ్వు కొంతకాలం ఉండబోయా, నీ ఇల్లు బంగారం కదా అని ఆపింది. ఇదే పిల్లవాడు ఏడవడం అంటే ఈ పిల్లవాడికంటే ఆ పిల్లవాడు ఎక్కువ ఏడిచాడు, అందుకని ఆయన అనుగ్రహించింది. పిల్లవాడా ఎందుకు ఏడిచావు, క్షమ పుట్టింది, ఓహో పరానా భక్తుడా నువ్వెందుకు అందుకు గోల పెట్టావు, నన్ను సంసారం అనే చీమ బాగా పుట్టిందయ్యా, ఏం చేయమంటావు అన్నాడు. చీమ ఎందుకు పుట్టావు, నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా, ఓ సంసారమా, ఎందుకంత గట్టిగా బాధ పెట్టావు, నేను మట్టి పుట్టనరా, నువ్వు బంగారం పుట్టనుకుని ఎందులో దిగావు, వద్దంటే జీవితం మొదలెట్టావు, వద్దంటే పెళ్లి చేసుకున్నావు, వద్దంటే పెళ్ళను కదా, అన్నీ వద్దంటే చేసావురా, మరి నువ్వు వద్దంటేనే పోతానే ఇప్పుడు ఇలాగే పట్టుకుంటాను పట్టుకుంది, తాపత్రయం పెంచుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్కళ్ళు ఉంటే ఏక్ నిరంజన్ అని అలా ఉండేవాళ్ళం, పెళ్లి చేసుకున్నాం,
ఆడ మగ అందరూ కూడా ఎందుకు ఆడ అనక్కర్లేదండి. వారు వారు చేసుకుని మనతో బాధపడ్డల్లా ఇద్దరును దో సుఖి ఇద్దరు పర్వాలేదు బే అక్కడి నుంచి పిల్లలు కదా తీని గడబెట్టి చారు చెట్ట చెట్టు పంచ్ పట్టబట్ అయిపోయిందిగా. ఇంకేమిటి ఇదే అజ్ఞానం. మట్టి పుట్ట ఎవరి జీవితమైనా లోకమంతా మట్టి పుట్టే చివరికి మట్టి మట్టి కింద పొరలు పొరలుగా పొడులు పొడులుగా రారిపోవలసింది. ఇది బంగారు పుట్ట అనుకుని దిగాం ఇందులోకి. ఇప్పుడు చేయవలసింది ఏమిటయా పుట్టలో వేలెట్టాం మనం పొరపాటు. ఆ వేలు తీసుకోవాలి కానీ ఇంకో రెండు మూడు వేలు ఎట్టి కెరక్కోవడం. అలా కెరికితే పుట్ట లోపల ఎక్కడో ముడుచుకుని పడుకున్న పాము ఉంటుంది, అది బయటకు వచ్చి వేలును కాటేస్తుంది, ఇక పోతాం ఇక ఉండం. అంచేత కెరక్కుండా జాగ్రత్తగా ఏదో చేసాము ఒక పొరపాటు, జీవితంలో ప్రవేశించడమే పొరపాటు. ఇంకంతే దాన్ని నెమ్మదిగా మన బాధ్యతలు వదిలించుకుని ఉర్వారుకమి వబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ దోషపండు తీగ నుంచి తొలగినట్టుగా మచ్చ కూడా లేకుండా తెలియకుండా మనం తొలగిపోవాలి జీవితం నుంచి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా. ఇది కథ ఏడు చేపల కథ రహస్యం. ఇది అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఈ కథ తత్వాన్ని తెలుసుకోవాలి. అటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలిగిన జ్ఞాన సూర్యుని కిరణాల వంటి కృపా కటాక్షములు కలిగిన పరమేశ్వరుని శివలింగాన్ని దివ్యలింగాన్ని చూశాడు ఆయన. వివిక్త ధ్యేయ నిర్లింగమున్ ఏకాంతంగా ధ్యానం చేయదగినటువంటి రూపం. పరమేశ్వర ధ్యానం ఎప్పుడు ఏకాంతంగా చేయాలయ్యా. అందుకని అబిడ్స్ జంక్షన్లో కూర్చుని నేను పరమేశ్వరుని ధ్యానం చేస్తున్న భయం భయం అని మోగుతుండే పూరీసాడు వచ్చి లేపేస్తాడు ముందు అక్కడి నుంచి లేవరాని అడ్డంగా ఉన్నామని. ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు జనం లేని చోట ఈ శబ్దాలు వినపడిన చోట కూర్చుని చెయ్యాలి. అది సంతోషంబున కంచె తిన్నడు అవిద్యాధ్వ సంతోషంబున కంచె తిన్నడు సమస్త వ్యాపక అనంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖమర్గ ప్రాపక అభంగ రుక్కంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. చూశాడు అలా ఉండిపోయాడు ఇంకా ఆశ్చర్యపడ్డాడు. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులు సింగముల్ గాసిన్ వెట్టెడి కుట్రు నట్టడివిలో కలుచువికి నీడ ఏ యాసన్ గట్టితి వేటి గడ్డ నిలు నీవా కొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి ఇచ్చెదరు నీకిందేటికే లింగమా. సాటి మనిషిని ప్రార్థించినట్టు ప్రార్థిస్తున్నాడు బతిమాలుతున్నాడు చూడండి. అది భగవత్ పూజ. భగవంతుడు బతిమాలాలి. మనిషి మీ అబ్బాయి అనుకోండి, మీ భర్త అనుకోండి, మీ భార్య అనుకోండి, మీ అమ్మగారు అనుకోండి, మీ నాన్నగారు అనుకోండి, మీ అమ్మాయి అనుకోండి, బతిమాలండి. మనం బతిమాలతే ఆయన దర్శనమిస్తాడు, బతిమాలతే ఆనందం తింటాడు, బతిమాలతే బిడ్డ ఆనందం తినట్లా. ఆ బతిమాలతే గజ మహాదేవి బతిమాలింది ఏడిచింది శివుడు ఆనందం తిన్నాడు. బసవపురాణంలో ఉంది ఆ కథ. ఇది తేడా. అందుకని బతిమాలు ఓ సామి ఇటువంటి కొండదరిలో ఏమిటయ్యా ఈ కొండ తీరంలో కట్టే ఏమిటా కొండ పక్కనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు కొండదరిలో ఒంటిన్ పులులు సింగములు గాసిన్ పెట్టేటి కుట్రు నట్టడిగులో ఇక్కడ ఏమి ఏదైనా ఉద్యానవనం అనుకుంటూ తాజ్మహల్ ఇదేమన్నా లేదా మెయిన్ రోడ్ పుల్లు సింహాలు ఉంటాయి బాబు నీకు తెలియదు బాబు నాకు తెలుసు మేము రోజు దిగుతాం అక్కడ వచ్చాయి నాతో వచ్చాయి ఇక్కడ ఉండకో ఒక మామూలు మనిషితో మాట్లాడినట్టే. కలుచువ్వికి నేను ఈడ అడవిరావి చెట్టు కలుచువ్వి అంటే అడవిలో పెరిగే రావి చెట్టు గంగరావి వేరు అడవిరావి వేరు గుడి దగ్గర రావి చెట్టు వేరు ఈ తేడాలు ఉన్నాయి. ఈ అడవిలో రావి చెట్టు కింద కూర్చున్నావు ఏమిటా వెర్రేళ్ళగా ఏ యాసంగట్టిది వేటిగట్ట నీళ్ళు ఏటుగట్టు మీద ఇల్లు కట్టుకున్న పైగా ఏరు కొట్టుకుంటూ ఏరు ప్రవాహం పెరిగితే గట్టు కొట్టుకుపోతుంది గట్టు కోసుకుపోతుంది గట్టు కోసుకుపోతే నీ ఆకారం కూడా అందులోకి వెళ్ళిపోతుంది ఏమైపోతావు బలేవాడివే. ఇలాగ మామూలు మనిషితో మాట్లాడినట్టే. ఇంకోటి నీవు ఆకొన్నచో ఒకవేళ నీకు ఆకలైతే కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి ఇచ్చేదరు ఎవరో చుట్టారా పక్కల ఎవరు వస్తారాయా నీకు ఎందుకు ఇస్తారాయా నీకు ఆకలి స్థానం పెట్టారా దాహం వేస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలా పాలు దాకాలిపిస్తే పాలు ఇవ్వాలా ఎవరిస్తారాయా నీకు ఇందేటికి లింగమా ఇక్కడ ఎందుకుంటావయ్యా అంటే శివుడు కరిగిపోడండి నిజంగా ఈ భాషకి ఈ భావనకి. మీరు ఆలోచించిన ధూర్జుడు ఎంత చక్కని పద్యం రాశాడో గిరిజనుల భాషలో రాశాడు. నేను మామూలుగా చదివితే ఇదేదో భాష అనిపించింది గిరిజనుల భాషలో చదవచ్చు దీన్ని గిరిజనుల పద్ధతిలో. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులులు సింగములు గాసిన్ బెచ్చటి కూర్చుని అట్టడవిలో కలుజువికి నీడ ఏ ఆసంగటిది వేటిగడ్డ నీలు నీవు ఆకొన్నచో కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చిపెట్టేదరు నీకు ఇందేటికే లింగమా అంటే గిరిజన భాషలో.